మీడియా మిత్రులకి ధన్యవాదాలు. నా గెలుపుకి కార్యకర్తల ఆహ్వానేసలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మరియు పార్టీ కార్యకర్తలకు మరియు ఓటేజ్ నెగ్గించిన కార్యకర్తలు, అదేవిధంగా నాకు తోడు నీడుగా ఉండి ఇన్ఛార్జ్గా వచ్చిన ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ తాత మధు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా గెలుపుకి ఆహ్వానేసలు కష్టపడి పగలు నైట్ అనుకుంటా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తిరిగి ఆయన నా గెలుపుకు తోడు నీడుగా ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే నా కార్యకర్తలు, మండల అధ్యక్షులు, కార్యకర్తలకు, చిన్న గ్రామస్థాయి కార్యకర్తలతో సహా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఓటు వేసి ఓటు వేయకున్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు నేను పార్టీ మారుతున్నాను అని వస్తున్న దుష్ప్రచారం కరెక్ట్ కాదని, ఇది అబద్ధమైన మాటలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. నాకు ఏదైతే మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు టికెట్ ఇచ్చి ఈరోజు నా గెలుపుకి తోడునీడుగా ఉండి అదే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ అని ఆహ్వానించారు, దాన్ని చూసే ఓటేశారు కాబట్టి నేను ప్రజలను మోసం చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేస్తానని ఎటువంటి మీకు సందేహం లేదు. ఖచ్చితంగా జీవితాంతం ముఖ్యమంత్రిగా మన కల్వకుంట్ల చంద్రశేఖర్ మా పార్టీ అధ్యక్షులతో ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని మనవి చేసుకుంటాను. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. నా గెలుపుకి కార్యకర్తల ఆహ్వానేసలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మరియు పార్టీ కార్యకర్తలకు మరియు ఓటేజ్ నెగ్గించిన కార్యకర్తలు, అదేవిధంగా నాకు తోడు నీడుగా ఉండి ఇన్ఛార్జ్గా వచ్చిన ఎమ్మెల్సీ స్థానిక ఎమ్మెల్సీ తాత మధు గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా గెలుపుకి ఆహ్వానేసలు కష్టపడి పగలు నైట్ అనుకుంటా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తిరిగి ఆయన నా గెలుపుకు తోడు నీడుగా ఉన్నారు. ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే నా కార్యకర్తలు, మండల అధ్యక్షులు, కార్యకర్తలకు, చిన్న గ్రామస్థాయి కార్యకర్తలతో సహా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలానే ఓటు వేసి ఓటు వేయకున్నా నా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు నేను పార్టీ మారుతున్నాను అని వస్తున్న దుష్ప్రచారం కరెక్ట్ కాదని, ఇది అబద్ధమైన మాటలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. నాకు ఏదైతే మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు టికెట్ ఇచ్చి ఈరోజు నా గెలుపుకి తోడునీడుగా ఉండి అదే పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నన్ను బీఆర్ఎస్ పార్టీ అని ఆహ్వానించారు, దాన్ని చూసే ఓటేశారు కాబట్టి నేను ప్రజలను మోసం చేయకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేస్తానని ఎటువంటి మీకు సందేహం లేదు. ఖచ్చితంగా జీవితాంతం ముఖ్యమంత్రిగా మన కల్వకుంట్ల చంద్రశేఖర్ మా పార్టీ అధ్యక్షులతో ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని మనవి చేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.